సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఎస్పేర్ స్పేసెస్, మిర్చి డెవలపర్స్, రాగమయూరి బిల్డర్స్, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టార్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం? జస్ట్ బిగిన్ ద షో. భాగ్యనగరం కొత్త పరిశ్రమలు అంతర్జాతీయ సంస్థలకు చిరునామాగా మారనుంది. ప్రగతిలో పరుగులు తీస్తోన్న హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ఆహ్వానించేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో అడుగు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫార్మా, ఇన్ఫ్రా, టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ దేశంలోనే ముందుగా ఉంటుంది. ఈ జోరు ఇకపై కొనసాగనుందని దావో సదస్సులో ప్రూవ్ అయింది. ఇది గ్యారంటీగా హైదరాబాద్ రియాలిటీ రంగానికి జోషిస్తుందని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. సార్, హైదరాబాద్ రియాలిటీ గ్రోత్ కి ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి? ఇట్ ఇస్ ఎ ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఫర్ us. ఎలా అంటే, గడిచిన 4-5 సంవత్సరాల్లో మనం చూస్తున్నాము హౌ ద రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ పిక్డ్ అప్. దీనికి రకరకాలుగా సానుకూల అవకాశాలు అనేది సద్వినియోగం చేసుకుంటే నిర్మాణ రంగం కూడా ముందుకెళ్తుంది. కమింగ్ 5 ఇయర్స్ లోపల ఎటువంటి అవకాశాలు రాబోతున్నాయి అనేది రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా కొలమానం అనమాట. సో ఇక్కడ చూసినప్పుడు మనం ఇంతవరకు డిపెండ్ అయింది ఒక ఐటీ ఇండస్ట్రీ మీదనే. ఇప్పుడు మనకి లైఫ్ సైన్సెస్ అనేది కూడా చాలా ఉత్సాహకరంగా ఉంది మార్కెట్. ఎందుకనంటే మనకి ఈ మధ్యలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 33% ఆఫ్ ద వ్యాక్సినేషన్ విచ్ ఇస్ సప్లైడ్ వరల్డ్ ఓవర్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. సో అదొకటి అన్నప్పుడు మనకి ఫార్మా రిలేటెడ్ ఫ్యూచర్ ఇస్ దే లైఫ్ సైన్సెస్ లో కానీ, తర్వాత ఫార్మా అనేది ఫార్మా ఇండియా హబ్ కానీ కొంత ఫ్యూచర్ లో ఇప్పుడు అది కూడా దాని గురించి కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టింది. సో దానివల్ల ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనేది చాలా రావడం జరుగుతుంది. సో దాంతో మనకి ఏంటంటే వీ విల్ టేక్ ఇట్ టు డిఫరెంట్ స్కోప్స్, అంటే ఏ ఏరియాలలో డెవలప్ అనే దాని మీద. సో లైఫ్ సైన్సెస్ మీద చూసినప్పుడు మెడికల్ డివైస్ పార్క్ కానీ, జినోమ్ వ్యాలీ తోటి అనేది అన్నప్పుడు షామీర్పేట్ కానీ, నార్థన్ పార్ట్ ఆఫ్ ద సిటీ అప్ టు సుల్తాన్పూర్ ఏరియా, ఇవన్నీ కూడా గ్రోత్ స్పర్లో వస్తాయి. ఫార్మాసిటీ కూడా ఒకసారి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని ఫంక్షనల్ చేసిన తర్వాత శ్రీశైలం హైవే ఇస్ గోయింగ్ టు బి లైక్ రింగ్ రోడ్ నుంచి కూడా మొదలు పెట్టేసి ఆల్మోస్ట్ దట్ టు ఫార్మాసిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కనెక్టెడ్ వెల్ అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు ఫ్లరిష్ వెల్ విత్ అపార్ట్మెంట్స్ ఆర్ కమర్షియల్ యాక్టివిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాంతో పాటుగా మనకు అదే క్లస్టర్ లోపల చూసినప్పుడు ఎలా అంటే, ఇంతకుముందు ఫ్యాబ్ సిటీ అనేది కొంచెం ఆగిపోయి ఉండే, కానీ గవర్నమెంట్ కొత్తగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ సిటీ అనేది చెప్పిన తర్వాత దాని తర్వాత దే టుక్ అప్ ద యాక్టివిటీ. ల్యాండ్ ఎవరికి అలాట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా కంపల్సరీ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేయాలన్న తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. మేజర్గా కొన్ని కంపెనీస్ కూడా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాయి. సో అగైన్ నో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్. ఇవన్నీ కూడా మిడ్ సెగ్మెంట్ కొంత. ఇంకోటి కూడా మేజర్గా మనకు రాబోయేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. ఇప్పుడు వెల్స్పన్ అనే ఒక కంపెనీ అనుకుందాం, మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఫంక్షనల్ అయిపోయి తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దాంతోపాటు వాట్ ఎవర్ ద అమౌంట్ కమ్స్ హియర్ ఇదంతా కూడా ఇట్స్ కమింగ్ టు ద మార్కెట్ అండ్ ఆల్ దాట్. అక్రాస్ ద వరల్డ్ పీపుల్ ఆర్ సీయింగ్ హైదరాబాద్ అనమాట. ఇప్పుడు దావోస్ కి మన మినిస్టర్ గారు వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు ఎంత విజన్ లేకపోతే హైదరాబాద్ కి 4-5 రోజులలో ఒక 4,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో దేర్ ఇస్ అ పొటెన్షియల్ ఫర్ హైదరాబాద్ టు గ్రో నాట్ ఓన్లీ ఇన్ వన్ సెక్టర్. ఇప్పుడు అగ్రికల్చరల్ రిఫార్మ్స్ తోటి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బాగుండడం తోటి కూడా అదే అవకాశం ఉన్నది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ తర్వాత ఇవన్నీట్లలో కూడా దట్ పొటెన్షియల్ ఈస్ దేర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ అస్ ఫర్ ఎంప్లాయ్మెంట్. మనకి ఇంకొకటి కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు కానీ, ఇప్పుడు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ తోటి కానీ దట్ ఇస్ ద ట్రెమెండస్ పొటెన్షియల్ ఫర్ కనెక్టివిటీ అనమాట. ఇంకోటి కూడా దీనికి యాడ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఫోకస్ కమిట్మెంట్ ఉన్న గవర్నమెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనకి. సో ఇంతకు ముందులనే ఒక వెస్ట్రన్ పార్టే కాకుండా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీకి కూడా పొటెన్షియల్ వచ్చింది కాబట్టి హౌసింగ్ కూడా అలానే స్ప్రెడ్ అవుతుంది. సో దేర్ ఇస్ ఆల్వేస్ పొటెన్షియల్ అండ్ ఇట్స్ a good thing is going to happen for the Hyderabad industry. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ శ్రేణి నిర్మాణాలతో కస్టమర్ల నుంచే కాకుండా ఇండస్ట్రీ వర్గాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది
మిర్చి డెవలపర్స్ కస్టమర్లు నచ్చే మెచ్చే ప్రాజెక్టులు చేపడుతూ ఇండస్ట్రీలో వేగంగా ఎదుగుతోంది ఈ సంస్థ. ప్రీమియం విలాస్, హై రైజ్ అపార్ట్మెంట్ తదితర నిర్మాణాలను చేపడుతున్న ఈ సంస్థ గ్రీనరీ ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక సంస్థ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే పటాన్ చెరుకు సమీపంలోని పాటికొల్లూరులో విల్లా ప్రాజెక్టు వెనిస్ సిటీని శరవేగంగా డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనిస్ సిటీ ప్రాజెక్టులో ఇప్పటికే మోడల్ విల్లా రెడీ అయింది. క్లబ్ హౌస్ డెవలప్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 10 నెలల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టును ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ కు పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు తెలిపింది. Where dreams come homes అంటూ కొత్త ఐటీ హబ్ కు కేవలం 5 నిమిషాల దూరంలో వెనిస్ సిటీ డెవలప్ చేస్తోంది మిర్చి డెవలపర్స్. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే మోడల్ విల్లాలను ఇంటీరియర్ తో సహా నిర్మించి రేపు వాళ్లు కొనుగోలు చేసే విల్లా ఎలా ఉంటుందో చూపించి మరీ సేల్స్ చేస్తున్నారు. అమ్ముడుపోయిన వరకు కట్టుకోవచ్చు కదా, మీకెందుకు ఓవర్పడ్డాయి? లేదు, సేల్స్ తో సంబంధం లేదని ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అనేది మేము ఒక టైం డెలివరీ ఇస్తామని చెప్పాము. ఆ డెలివరీ టైం కన్నా మేము ఇవ్వాలి అంటే ప్రతి విల్లా కన్స్ట్రక్షన్ అవ్వాల్సిందే అన్న ఉద్దేశంతో 9 నెలల్లోనే 60-70% ఆల్మోస్ట్ ప్రతి విల్లా స్లాబ్స్ అయిపోయిన కండిషన్ లో ఈరోజు మన ప్రాజెక్ట్ ఉంది. మిర్చి డెవలపర్స్ వారి విజయ రహస్యం ఏంటంటే విల్లా డిజైన్ మరియు ఫ్లోర్ ప్లాన్, అంటే తక్కువ స్థలంలో అత్యంత విస్తీర్ణంతో కూడిన నిర్మాణాలను అందిస్తున్నారు. అత్యంత స్పీడ్ గా, అత్యంత క్వాలిటీతో త్వరితగతిన నిర్మాణాలను కంప్లీట్ చేసుకుని ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా వినియోగదారులకు అందించడానికి మిర్చి డెవలపర్స్ కృత నిశ్చయంతో ఉంది. ఇప్పుడు మనం డైరెక్టర్ ఆఫ్ మిర్చి డెవలపర్స్ కృష్ణారెడ్డి గారితో మాట్లాడతాం. సో హాయ్ సార్. హాయ్. సో మిర్చి డెవలపర్స్ వీనస్ సిటీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, వర్క్ ఎలా నడుస్తుంది? వర్క్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు పెయింటింగ్ నడుస్తా ఉన్నది, పెయింటింగ్ డోర్స్ ఫిట్టింగ్ ఫైనల్ స్టేజ్ లో నడుస్తా ఉన్నది. ఒక 50 విల్లాస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ లో హ్యాండ్ ఓవర్ చేద్దామనేసి అన్ని రెడీ అయిపోయినాయి. ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ సప్లై, వాటర్ సప్లై, ఎవ్రీథింగ్ అన్ని అయిపోయినాయి, వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మంత్ లో హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక మిగతా వచ్చేసి ఆ నెక్స్ట్ మంత్ లో ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి డిసెంబర్ కి హ్యాండ్ ఓవర్ చేద్దామని, ఈ లోపల అన్ని 1x1 హ్యాండ్ ఓవర్ చేసుకుంటా వస్తాం, లాస్ట్ వచ్చేసి డిసెంబర్ లో హ్యాండ్ ఓవర్ చేసేస్తాం అన్న మేము. మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి కొల్లూరు ఐటీ హబ్ శాంక్షన్ అయి ఉన్నది 640 ఎకర్స్ లో. దీనివల్ల మనకు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి, కొత్తగా శాంక్షన్ అయిన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఐటీ హబ్ కానీ ఏది వచ్చినా కానీ మనకి 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ లోనే కొల్లూరు ఎగ్జిట్ 2 కానీ ఇటు మొత్తం ఎగ్జిట్ 3 కానీ ఇటు మనకి ముంబై హైవే కానీ ఏ చేసినా 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ మధ్యలోనే మనకి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఇక్కడ ఉన్న ఈ సొసైటీలో ఉండే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయినట్టే మనకి. అన్ని అనుమతులు, మోడర్న్ లైఫ్ స్టైల్ కు కావలసిన అన్ని ఫెసిలిటీస్, ప్రగతిలో ముందుండే ఏరియాలో రెసిడెన్స్, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండేది అంటే గ్యారంటీగా గుర్తొచ్చేది సుజన్ ఇండియా ప్రాజెక్టులే. రియాలిటీతో పాటు ఇన్ఫ్రా, హాస్పిటాలిటీ సెక్టార్లలో ఈ సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్ చేపట్టిన ప్రాజెక్టులే ఇందుకు సాక్ష్యం. ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్లు సుచిర్ ఇండియా బెంగళూరు హైవేకు కేవలం 100 మీటర్స్ దూరంలో, శంషాబాద్ కు అత్యంత సమీపంలోని శాతంరాయ్ వద్ద సరికొత్త ప్రాజెక్టు టేల్స్ ఆఫ్ గ్రీక్ ను డెవలప్ చేస్తోంది. ఇక సుచిర్ ఇండియా సంస్థ బెంగళూరు హైవేలోని కొత్తూరులో లగ్జరీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు గిజాపోలిస్ ను ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోంది. సుచిర్ ఇండియా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్ మాటల్లోనే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న హైదరాబాద్ లో వర్సటైల్ ప్రాజెక్టులు అందించడంలో సుచర్ ఇండియా సంస్థకు ఎనలేని ఖ్యాతి ఉంది. సుపీరియర్ క్వాలిటీకి పెద్దపీట వేస్తూ సుచర్ ఇండియా ఎంతో ప్రెస్టీజియస్ గా శంషాబాద్ సమీపంలో ద టేల్స్ ఆఫ్ గ్రీక్ పేరుతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కు అద్దం పడుతూ ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తోంది. విశాలమైన రోడ్లు, సురక్షిత భద్రతా వ్యవస్థ, కాలుష్యరహిత ప్రాంతం కావడంతో ఈ ప్రాజెక్టులో బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి.
స్వచ్ఛర్ ఇండియా అనగానే ప్రతి ప్రాజెక్ట్ కి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ థీమ్ తో స్టార్ట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ థీమ్ తో స్టార్ట్ చేయాలి అనే థాట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా కొనసాగింది మీ జర్నీ? అదే డిఎన్ఏ స్వచ్ఛర్ ఇండియా పేర్లో నుండి కూడా సు అంటే గుడ్, చిర అంటే లాంగ్ లాస్టింగ్ ఇండియా, ఒక మంచి సుదీర్ఘమైనటువంటి జర్నీ చేయబోతున్నటువంటి ఇండియా అనే పదాన్ని మా కంపెనీ పేరుగా ఉంది. అంటే ప్రాజెక్ట్స్ పక్కన పెట్టేస్తే అసలు కంపెనీ పేరు దగ్గర నుండి ఆ థీమింగ్ అనేది స్టార్ట్ అయింది. మా ప్రాజెక్ట్స్ లోకి వస్తే 16 ఇయర్స్ కంప్లీట్ అయింది అండ్ 17 ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేశాము. ప్రతి ప్రాజెక్టును మీరు కనుక తీసుకుంటే ప్రతి ప్రాజెక్ట్ ఒక థీమ్ ఇన్వైట్ చేస్తూ వచ్చాము. మేము రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అనే ప్రాజెక్టును మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే చాలా ముందు రాజేంద్ర నగర్ శంషాబాద్ మధ్యలో మేము దాన్ని స్టార్ట్ చేసాం. రింగ్ రోడ్ దగ్గరగా ఉంది, హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ కాంబినేషన్ లో అంటే ఆ ట్రయాంగిల్ మధ్యలో ఉంటుంది అది కూడా. అండ్ రైల్వే కనెక్టివిటీ ఉంది, గ్రౌండ్ వాటర్ యాంపుల్ గ్రౌండ్ వాటర్. సో అక్కడ 45 లాక్స్ లో ఇట్స్ సర్ప్రైజింగ్ టు ద ఎంటైర్ సొసైటీ ఏంటంటే 45 లాక్స్ లో ఎలా ఇస్తున్నారు ఒక 2 BHK బ్యూటిఫుల్ లవ్లీ ఆర్కిటెక్చర్ తోటి కాంప్రమైజ్ అవ్వకుండా ఒక లగ్జరీ సెగ్మెంట్ లాగా అమేజింగ్ క్లబ్ హౌస్, అమేజింగ్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఆల్ ద ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చాం. నిజం చెప్పాలంటే అన్ అమేజింగ్ ప్రాజెక్ట్ మన టేల్స్ ఆఫ్ గ్రీక్. గీజా పోలీస్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ గా డెవలప్ అవుతోంది. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ లతో ఈ ప్రాజెక్ట్ కు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. గిజాపోలిస్ ఈజిప్షియన్ థీమ్ లో ఉన్నటువంటి మా పేపరస్ పోర్ట్ రిసార్ట్ ఏదైతే ఉందో దాని పక్కనే హైవే మీద మా 11 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ అన్ HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అండర్ కొత్తూరు మున్సిపాలిటీ. అంటే HMDA, రేరా అండ్ కొత్తూరు మున్సిపాలిటీ 3 పర్మిషన్స్ తీసుకుని డైరెక్ట్ గా హైవే ఫేసింగ్ లో చక్కగా ఊళ్ళో అంటే డైరెక్ట్ గా కొత్తూరు మున్సిపల్ టౌన్ లో ఉన్నట్టుగా హైవే ఫేసింగ్ లో అండ్ జస్ట్ రోడ్డుకు ఇటు పక్కన మాది రిసార్ట్ ఉంటుంది, ఒక పక్కన ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. మీకు కావాల్సినటువంటి అన్ని అమ్యూనిటీస్ తోటి ఐ కెన్ ఛాలెంజ్, నో వన్ కెన్ డెవలప్, ఈవెన్ మేము కూడా పొద్దున చేయాలన్న అలాంటి ల్యాండ్ లేదు అక్కడ. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గిజాపోలిస్. హైదరాబాద్ లో మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది దిగ్గజ రియాలిటీ సంస్థ ఆర్ గ్రూప్. అన్ని రంగాల్లో వేగంగా డెవలప్ అవుతున్న కూకట్పల్లికి అతి చేరువలోనే బాచుపల్లిలో ఆర్క్ సమ్యాక్ ప్రాజెక్టు అతి సుందరంగా తీర్చిదిద్దుతోంది ఆర్క్ గ్రూప్. IGBC గోల్డ్ రేటింగ్ కలిగిన ఈ ప్రాజెక్ట్ బాచుపల్లిలో ఎంతో ప్రెస్టీజియస్ గా 1.9 ఎకరాల్లో డెవలప్ అవుతోంది. మొత్తం 2 టవర్స్ లో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ ఒక్కో టవర్ లో 10 ఫ్లోర్లు డెవలప్ కానున్నాయి. హైదరాబాద్ లో మొట్టమొదటి కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ గా ఆర్క్ సమ్యక్ ను డిజైన్ చేశామని ఆర్ గ్రూప్ CEO మేఘనా గుమ్మి గారు తెలియజేశారు. చిన్నపిల్లలుండే ఇంట్లో సందడే వేరు, పిల్లలుండే ఇంట్లో అవసరాలు వేరుగా ఉంటాయి. సరిగ్గా ఇదే పాయింట్స్ ను దృష్టిలో ఉంచుకుని రియాలిటీ రంగంలో 3 దశాబ్దాల విశేష అనుభవం గల ఆర్క్ సంస్థ నాణ్యత నవ్యతల మేలు కలయికగా సమ్యక్ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. తొలిసారిగా కిడ్స్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్ తో డిజైన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో పిల్లల సంరక్షణకు అవసరమైన ఎమ్యూనిటీస్ కు పెద్ద పీట వేస్తోంది. ఇంటి లోపల ఇంటీరియర్ మొదలుకుని ప్రాజెక్ట్ లోని అన్ని అంశాలను కిడ్స్ నీడ్స్ అండ్ సేఫ్టీకి అనుగుణంగా డిజైన్ చేశారు. ఆర్క్ సమ్యక్ ప్రాజెక్టు ఇది బాచుపల్లి చౌరస్తా నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ గా కిడ్ ఫ్రెండ్లీ హోమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. వాళ్ళకు కిడ్స్ రూమ్ లో ఎంటైర్ వాల్స్ వైపబుల్ వాల్స్ అన్నట్టు, వాళ్ళు ఎంతైనా డామేజ్ చేసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, దాన్ని వైప్ చేసేసి దే కెన్ రీడూ ఎనీథింగ్. అలాగే ఫ్లోరింగ్ లో కూడా PVC ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్ కార్నర్స్ ఆఫ్ ది అపార్ట్మెంట్ ఎడ్జెస్ మొత్తము షార్ప్ ఎడ్జెస్ కాకుండా రౌండ్ ఎడ్జెస్ చేయడం జరిగింది. దానివల్ల హర్టింగ్ అనేది ఉండదు. కిడ్స్ కోసం సపరేట్ గా ఎక్స్టర్నల్ జిమ్ చేయడం జరిగింది. అంటే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్స్ ఫోకస్డ్ ఉంది, అలాగని వేరే వాళ్ళకి లేదని కాదు. ఇట్స్ జనరల్ ప్రొవిజన్స్ అన్ని ఇస్తూ ఇన్ అడిషన్ టు దట్ దీస్ ప్రొవిజన్స్ ఆర్ వేర్ గివింగ్. హాయ్ మ్యామ్. హాయ్. ఆర్ గ్రూప్ గురించి మాకు కొన్ని డీటెయిల్స్ చెప్తారా? సో మా CMD రామరెడ్డి గారు ఆర్ గ్రూప్ ని ఒక 33 ఇయర్స్ ముందు స్టార్ట్ చేశారు. ఫస్ట్ కాంట్రాక్టర్స్ గా స్టార్ట్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్ లో దిగాము. ఆర్క్ సమ్యక్ అనేది కొత్త ప్రాజెక్ట్ బాచుపల్లిలో స్టార్ట్ చేశాము. ఆర్క్ జనరల్ గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వి ఆల్వేస్ థింక్ సేయింగ్ కొంచెం స్పెషల్ గా ఏం చేయొచ్చు, కొంచెం వాల్యూ అడిషన్ ఏమి ఇవ్వచ్చు కస్టమర్స్ కోసము అని. ఆర్క్ మెయిన్ మోటివ్ జనరల్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ యాడింగ్ వాల్యూ టు ద కస్టమర్స్ ప్రాపర్టీ. సో అది మై
మైండ్ లో పెట్టుకుని అప్పుడు ఆలోచిస్తున్న డిజైన్ ప్రకారం ఏం చేయగలుగుతాం డిఫరెంట్ గానీ అది చేసేటప్పుడు అప్పుడే కోవిడ్ వచ్చింది. వచ్చినప్పుడు వి నోటీస్ దట్ చాలా మంది పిల్లలు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసెస్ అని బయటకు వెళ్లకుండా దే వర్ వెరీ సఫకేటెడ్ సో వాళ్ళ కోసం మనం చేయొచ్చు అనే ఐడియా తోటి ఈ కిడ్స్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేశాము. సో కిడ్స్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ అంటే ఏంటి అని మీరు అడిగితే ద మల్టిపుల్ రీజన్స్ వై దిస్ కిడ్స్ ఫ్రెండ్లీ కమ్యూనిటీ కిడ్స్ ని మైండ్ లో పెట్టుకుని డిఫరెంట్ డిఫరెంట్ అమెనిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ అడిషన్స్ ఇచ్చాము ఒక అపార్ట్మెంట్ కి. వీఆర్ గివింగ్ మోషన్ సెన్సర్స్ ఈ మధ్య కిడ్స్ స్లీప్ అలోన్ వాళ్ళకి భయం అవ్వకుండా వెన్ దే ఆర్ స్లీపింగ్ అండ్ వెన్ దే గెట్ అప్ మోషన్ తోటి లైట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అండ్ సేఫ్ ఎలక్ట్రిక్ సాకెట్ సిస్టమ్ సో దట్ కిడ్స్ ఆడుకునేటప్పుడు చేస్తే మనం పెట్టేటప్పుడు కరెంట్ షాక్ తగలకుండా సేఫ్టీ సాకెట్స్ కూడా ఇస్తున్నాము. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. స్వింగ్ పూల్ అలామ్ ఇస్తున్నాము. ఎవరైనా కిడ్ బై మిస్టేక్ స్వింగ్ పూల్ లో పడితే అలామ్ ఇమీడియట్లీ రింగ్ అవుతుంది అని ఇలాంటివి చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనసుకు నచ్చేలా అందరూ మెచ్చేలా ఉండే ఇళ్లు సొంతం చేసుకోవడం అంటే గ్యారంటీగా బంగారం లాంటి ఛాన్స్ అనే చెప్పాలి. గోల్డెన్ ఛాన్సే కాదు, ఏకంగా గోల్డ్ నే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ సంస్థల్లో ఒకటైన వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్ట్ కు ఓ స్పెషాలిటీ ఉండేలా డిజైన్ చేసే వాసవి గ్రూప్ కీర్తి కిరీటంలో ఇప్పుడు కొత్తగా రెండు జ్యువెల్స్ చేరాయి. అవే వాసవి స్కైలా, వాసవి అట్లాంటిస్. రియల్ ఎస్టేట్ రంగంలో వాసవి సంస్థ 27 సంవత్సరాల ప్రయాణం పూర్తయిన సందర్భంగా స్కైలా అండ్ అట్లాంటిస్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ బుక్ చేసుకునే ప్రతి కస్టమర్ కు 27 గ్రాముల బంగారాన్ని ఆఫర్ గా అందిస్తోంది. ఈ గోల్డ్ ను దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ జూన్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాదాపు 3 దశాబ్దాల క్రితం ప్రారంభమై అత్యుత్తమ నిర్మాణాలతో రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. ప్రస్తుతం చేపడుతోన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోన్న వాసవి గ్రూప్ సరికొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసి ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. వాసవి స్థాపించి 27 ఇయర్స్ అయిందండి. ఈ స్కైలాలోను అట్లాంటిస్ లోను బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు 27 గ్రామ్స్ గోల్డ్ ఆఫర్ చేస్తున్నామండి. ప్రతి కస్టమర్ ఈ ఆఫర్ ను అవైల్ చేసుకోవచ్చు అండి. ఈ నార్సింగ్ లో 12 ఎకర్స్ ల్యాండ్ అండి, 45 ఫ్లోర్ బిల్డింగ్ ప్రస్తుతానికి వచ్చిన పర్మిషన్ లో ఈ బిల్డింగ్ టాలెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్. ప్రస్తుతానికి వర్క్ స్పీడ్ గా నడుస్తుందండి. చాలా హై ఎండ్ ప్రాజెక్ట్ ఇది కూడా. దాంతోపాటు ఐటెక్ సిటీ దగ్గరలో 6 ఎకర్స్ ల్యాండ్ లో 32 ఫ్లోర్స్ తో కడతాం జరుగుతుంది. ఇది హై ఎండ్ ప్రాజెక్ట్ ఇది. థ్యాంక్ యూ. ఈరోజు మా వాసవి గ్రూప్ చాలా గొప్ప రోజు అండి. మా వాసవి గ్రూప్లోనే ఈ 2 వాసవి అట్లాంటిస్, వాసవి స్కైలా ప్రీమియం ప్రాజెక్ట్స్ అండి. 2 పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్. వాసవి స్కైలా వచ్చేసి కొండాపూర్లో ఉందండి. ఇది అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ అండి. దెన్ కమింగ్ టు అట్లాంటిస్ అండి, అట్లాంటిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్. దీంట్లో 2200 ఫ్లాట్స్ ప్లాన్ చేశాము. We very proudly have unveiled a couple of projects, our crown jewels of Hyderabad, Vasavi Skyla and Vasavi Atlantis. I'm confident that all these couple of projects which have been launched will create a new benchmark in the construction industry as well as highly appreciated by all the people of the city. So these 2 projects are quite distinguished and unique by its nature. Both are going to set up a new standards for our city. And I thank our CMD Mr. Vijay Kumar garu for launching both the projects along with our MP and MLA garu. And my sincere thanks for the chief guest. And I also thank our supporting agencies and our channel partners, Vasavi Group staff, and all our friends and well-wishers along with our directors' families who have been with us and made this event a very grand success. And a very good thank you from our team Vasavi. A good round of applause to end the meeting. కాలుష్యానికి దూరంగా హ్యాపీనెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా, ప్రగతి పరుగు తీసే చోట, ప్రశాంతతకు దగ్గరగా ఉండే చోట నివాసం అందరి చాయిస్. కరెక్ట్ గా ఇలాంటి ప్రాంతాల్లో రేపటి రోజు జరిగే డెవలప్మెంట్ ఈ రోజు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు కలిసొచ్చే విధంగా
ప్రాజెక్టులు డిజైన్ చేస్తోంది గిరిధారి సంస్థ. అందుబాటు ధరలలో విల్లాస్, అపార్ట్మెంట్స్, విల్లా ఫ్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీలను అందిస్తూ రియాలిటీ రంగ దిగ్గజ సంస్థగా ఎదిగింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రీమియం లివింగ్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో రెడీ చేయడం గిరిధారి స్పెషాలిటీ. హైదరాబాద్ పరిసరాలలో మాత్రమే కాదు, పలు జిల్లా కేంద్రాల్లోనూ డెవలప్మెంట్ జోరుగా ఉంది. ర్యాపిడ్ గ్రోత్ కు స్కోప్ ఉన్న ప్రతి చోట ముందు చూపుతో హై క్వాలిటీ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నారు సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు. అందుకే ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను ముందే గుర్తించడంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది అందవేసిన చేయిగా చెప్పొచ్చు. ఈ సంస్థ చేపట్టిన పలు ప్రాజెక్టులలో ప్లాట్స్ కొన్న కస్టమర్లు ప్రస్తుత మార్కెట్ రేట్ను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సంస్థ గతంలో ప్రజలకు అఫోర్డబుల్ ధరలో అందించిన ఎన్నో నిర్మాణాల ప్రస్తుత విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ప్రజలకు కావలసిన ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హైదరాబాద్తో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. గిరిధారి అనగానే తెలంగాణ జిల్లా కేంద్రాలన్నింటికీ హైదరాబాద్ లాంటి లైఫ్ స్టైల్ అందిస్తున్న సంస్థ అని అందరికీ తెలిసిందే. సో మీరు ఏ జిల్లాలకి ఎలాంటి ప్రాజెక్ట్స్ అందించారు? నియర్ బై షాద్ నగర్ బెంగళూరు హైవే సూచ్ చేసుకోవడం కూడా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే బైదబై బెంగళూరు కర్ణాటక రాజధాని, హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ. క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అనేది, మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందని బెంగళూరు హైవే ఫస్ట్ చూస్ చేసుకున్నాం. షాద్ నగర్ దగ్గరలో రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్ మేము స్టార్ట్ చేసినాం. మంచి సక్సెస్ఫుల్గా సేల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఏ ప్రాజెక్టు తీసుకున్నా ల్యాండ్ టోటల్ సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సివరేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అంటే రెడీమేడ్. ఏ కస్టమర్ అయితే మన దగ్గర ఫ్లాట్ కొంటారో పోయి అక్కడ రెడీమేడ్ ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టు ప్రొవైడ్ చేస్తాం. బైదబై ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మేము ఇట్లా సేమ్ కన్స్ట్రక్షన్ ఫీల్ ఉన్నాం కాబట్టి మాకు ఇస్తే కూడా మేము కట్టించిస్తున్నాం, అట్లా ప్రాబ్లం ఏమి లేదు. అదే రకంగా మన జడ్చల్లో సెలబ్రిటీ టౌన్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం, సెలబ్రిటీ టౌన్. ఆఫ్టర్ దట్ మహబూబ్నగర్ వచ్చేసి కూడా ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసేసారు, డ్యూటీపల్లి ఐటీ హబ్ అని, దాని నియర్ బై మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్ పక్కకే గ్రీన్ కౌంటీ అని చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ జరుగుతా ఉంది. క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, కాంపౌండ్ వాల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ గ్రీనరీతో పాటు అట్లా ఆల్రెడీ అపార్ట్మెంట్ అండ్ విల్లాస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి దట్ ఏరియా గ్రీన్ కౌంటీ. జడిచల్ల టు మహబూబ్నగర్ పోతే సీజన్ టౌన్ అనే ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది కూడా బాగానే మూవ్ అవుతా ఉంది. ఆఫ్టర్ దట్ వికారాబాద్ వచ్చేసి హైదరాబాద్ కు నియర్ బై 70 కిలోమీటర్స్, ఆల్రెడీ టూరిజం ప్లేస్ అనంతగిరి హిల్స్, మంచి క్లైమేట్, మంచి వాతావరణం ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ మేము వీకెండ్ హోమ్స్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి? నిర్వాణ. ఆఫ్టర్ దట్ జహీరాబాద్ సిగ్నేచర్ వన్ అని, ఆ జహీరాబాద్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ మహీంద్రా ఉంది. ఇప్పుడు ఎస్సీజెడ్ కొత్తగా నీమ్స్ అనే ఒక ఎస్సీజెడ్ అక్కడ రాబోతా ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్ కూడా. ప్రతి అడుగులోనూ నైపుణ్యం, నాణ్యత కలబోతతో ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపట్టే సంస్థగా పేరు తెచ్చుకుని నవ్యాంధ్ర రియాలిటీలో సాటిలేని కంపెనీగా ఎదిగింది రాఖీ అవెన్యూస్. గలగలపారే గోదావరి చెంత పచ్చదనం పలకరించేలా, కస్టమర్లు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన రాఖీ అవెన్యూస్ ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో అందుబాటు ధరల్లో సరికొత్త ప్రాజెక్టును కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. మధ్యతరగతి ప్రజల ఆశలకు అనుగుణంగా పెట్టుబడికి తగిన రాబడి ఉంటుందనే నమ్మకం కలిగించడం, అవసరమైన అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉండేలా చూడటం రాఖీ అవెన్యూస్ ప్రాజెక్టుల్లో హైలైట్ గా నిలిచే అంశం. క్వాలిటీలో ఏమాత్రం తగ్గకుండానే అఫోర్డబుల్ ప్రైసింగ్ లో వీలైనంత మంది సొంతింటి కలను తీర్చడమే తమ ధ్యేయమంటుంది రాఖీ అవెన్యూస్. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమండ్రి నగరం కళాత్మక చరిత్రను కలిగిన గొప్ప పట్టణం కూడా. ఇలా ఒకటా రెండా ఎన్నో అందాలు కోనసీమ సొంతం. గలగలపారే గోదావరి కోనసీమ ప్రకృతి అందాలే కాదు, ఈ పట్టణంలో రాఖీ అవెన్యూస్ చేపట్టిన నిర్మాణాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లగ్జరీ సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అందిస్తూ వేలాది మంది సొంతింటి కలను సాకారం చేస్తోంది ఈ సంస్థ. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బై.